తాజా 30. చంద్రబాబుకు ఓర్పు నశిస్తోంది. ఇంతకాలం కేంద్రం నుంచి సాయం అందుతుందని చూసినా ఎదురు చూపులు ఫలించలేకపోవడంతో ఆయనలో సహనం చచ్చిపోయింది. మిత్రపక్షం బీజేపీ మాట నమ్మి 4 ఏళ్లు వేచి చూసిన ఆయన ఇక సాయం అందదేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. దీంతో స్వరం పెంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనగా గట్టిగా మాట్లాడుతున్నారు. నిజానికి మొన్నటిదాకా ప్యాకేజీని ఓకే అన్న చంద్రబాబు ఇప్పుడు హోదా మాట ఎందుకు ఎత్తుతున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అసలు హోదా అనే పదం ఉండబోదంటూ పార్లమెంట్ సాక్షిగా నమ్మబలికింది. దీంతో చంద్రబాబు కూడా ప్యాకేజీకి ఓకే అన్నారు. పేరు ఏదైనా రాష్ట్రానికి సాయం అందితే చాలని భావించారు. అంతిస్తాం ఇంతిస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు ఏమీ విధిల్చలేదు. స్థాయిని మర్చిపోయి సీఎం ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు హోదా పొడిగించారు. అంటే ప్రజాస్వామ్య దేవాలయం సాక్షిగా ఇచ్చిన మాట అబద్ధమని తెలిపింది. దీంతో దగాపడ్డామని చంద్రబాబుకు అర్థమైంది. సాయం ఏదైనా ఓకే అన్న చంద్రబాబు ఇప్పుడు ఇక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రత్యేక హోదా ఉండదని చెప్పిన కేంద్రం వేరే రాష్ట్రాలకు దాన్ని ఎలా పొడిగించింది? దీనికి తోడు ఇప్పుడు బుందేల్ఖండ్కు 20,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అంటే సాయం కోసం అడుక్కుంటున్న రాష్ట్రాన్ని వదిలేసి యూపీకి వరాలు కురిపించారు. ఎందుకంటే అక్కడున్నది సొంత పార్టీ ప్రభుత్వం, ఇక్కడున్నది మిత్రపక్షం. దీంతో చంద్రబాబుకి సహనం నశించినట్లే కనిపిస్తుంది. ఇక మొండిగా ముందుకెళ్లాలనేది ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇంతో అంతో సాయం అందకపోతుందా అని ఓర్పుగా చూసిన ఆయన ఇక పోరాట బాట పట్టనున్నట్టు చెబుతున్నారు. చంద్రబాబు వ్యూహం కూడా వేరేలా ఉంది. నమ్మి నట్టేట ముంచిన బీజేపీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై అవినీతి ముద్ర ఎలాగూ ఉంది. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం పడుతున్న తపన ప్రజల కంటికి కనబడుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీదే విజయమని సర్వేలు చెబుతున్నాయి. పైగా ఏపీకి సాయం చేయని బీజేపీతో కలిసేందుకు వైసీపీ పడుతున్న తాపత్రయం, దాని వెనకున్న కారణం కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ఈసారి ఎన్నికల్లో ఇదే స్థాయిలో లోక్సభ స్థానాలు గెలుచుకుంటే కేంద్రాన్ని గడగడలాడించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. మోడీ మేనియర్ 2014లో ఉన్నంత ఇప్పుడు లేదు. ఈసారి మిత్రపక్షాలను కాదనే ప్రసక్తి ఉండదు. అప్పుడు అవసరమైన సాయం కోసం టీడీపీ వైపు చూడక తప్పదు. అదే చంద్రబాబు ధైర్యం. అందుకే ఇక మొండిగా వెళ్లాలని భావిస్తున్నారు. పైగా ఎన్నికలకు 7 ఉండడంతో ఇక కేంద్రం నిధులు నిలిపివేయడం లాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశాలు తక్కువే. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.